భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు వారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రప్రదంగా వస్తున్న సందర్భంగా మార్చి 6వ తారీఖున రాజమండ్రిలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 13 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. అందులో భాగంగా విశాఖ నగరం నుంచి కూడా సుమారు 10,000 మంది పైన ఇక్కడి నుంచి అభిమానులందరూ కూడా వెళ్తున్నారు, కార్యకర్తలందరూ కూడా వెళ్తున్నారు. 200 బస్సుల్లో ఇక్కడి నుంచి ప్రయాణం జరుగుతుంది. అదేవిధంగా 150 కార్ల నుంచి కూడా వెళ్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా నగరంలో ఉన్న 72 వార్డులు, అదేవిధంగా భీమిలో ఉన్న 4 మండలాల్లో కూడా కింద స్థాయి వరకు వెళ్ళి దీని గురించి ప్రచారం చేయడం జరిగింది. వార్డుల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయడం జరిగింది.